వన్ నేను మీట్ ఇంగ్లీష్ టీచర్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ వెల్ మనం ప్రతిరోజు మన డైలీ కాన్వర్జేషన్స్లో చాలా రకాల వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని యూస్ చేస్తూ ఉంటాం కదా అయితే అలాంటి వర్డ్స్ అండ్ షార్ట్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా కొన్ని ఎగ్జాంపుల్స్తో ఈ వీడియోలో చూసేద్దాం సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడ్డానికి ట్రై చేయండి వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఈ చిన్న లైక్ ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు ట్ టీచర్ ఫర్ మోర్ సచ్ వీడియోస్ ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన టూ క్వశ్చన్స్ యొక్క ఆన్సర్స్ని చూసేద్దాం ఫస్ట్ వన్ ఇస్ పచ్చి సొరకాయ వంటల్లో వాడుతూ ఉంటారు కదా అయితే పచ్చి సొరకాయని మనం ఇంగ్లీష్లో రా బాటిల్ గాడ్ డ్రా బాటిల్ గాడ్ అని చెప్తాం నా ద సెకండ్ క్వశ్చన్ ఇస్ ఈరోజు ఏం వంటలు వండుతున్నారు ఈ సెంటెన్స్ ని మనం ఇంగ్లీష్లో వాట్ డిషెస్ ఆర్ యూ కుకింగ్ టుడే ఈ విధంగా చెప్తాం ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం ఉండబోయే టూ క్వశ్చన్స్ ఏంటో తెలుసా ఫస్ట్ వన్ ఈజ్ ఈ పిక్చర్లో కనిపిస్తున్న దాన్ని మనం కొబ్బరి పెంకు లేదా కొబ్బరి చిప్ప అని అంటూ ఉంటాం కదా అయితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ నా ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఇస్ ఇవన్నీ మనం చేయలేము ఇలా అంటూ ఉంటాం కదా దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి ప్లీజ్ షో యోర్ సపోర్ట్ విత్ యోర్ లైక్స్ అండ్ కామెంట్స్ ఆల్వేస్ ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసుకుందాం లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఫస్ట్ వన్ ఏం చేద్దాం మరి లేదా ఏం చేద్దాం ఇలా అనుకుంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లేవ్ వాట్ షుడ్ డూ ఈ విధంగా చెప్తాం దీనికే మనం ఏం చేయాలి అనే మీనింగ్ కూడా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ప్రాబ్లం హ్యాజ్ అ సొల్యూషన్ సో యూ థింక్ అబౌట్ ఇట్ ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాస్ అ సొల్యూషన్ సో యూ థింక్ అబౌట్ ఇట్ అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం లేదా ఒక సొల్యూషన్ ఉంటుంది నువ్వు దాని గురించి ఆలోచించు అని ఇంకొక ఎగ్జాంపుల్ వీ హ్యావ్ టు థింక్ క్విక్లీ అబౌట్ వాట్ టు డూ వీ హ్యావ్ టు థింక్ క్విక్లీ అబౌట్ టు డూ అంటే ఏం చేయాలి అనే దాని గురించి మనం చాలా త్వరగా ఆలోచించాలి లేదా చాలా త్వరగా ఆలోచించి మనం ఏదో ఒకటి చెయ్యాలి అని అదే వాట్ డూ యూ వాంట్ డూ యూ వాంట్ అంటే నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు లేదా నువ్వు ఏం చేద్దామనుకుంటున్నావు ఈ మీనింగ్స్ వస్తాయి సెకండ్ వన్ ఈజ్ ఏమీ చెప్పవా లేదా నువ్వేమీ చెప్పవా ఇలా అడుగుతూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లేవు డోంట్ యూ సే ఎనీథింగ్ డోంట్ యూ సే ఎనీథింగ్ ఈ విధంగా అడుగుతాం డోంట్ యూ సే అంటే నువ్వేమీ అనవా లేదా చెప్పవా అని ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ యూ సే ఎనీథింగ్ ఈవెన్ అట్ దిస్ టైమ్ డోంట్ యూ సే ఎనీథింగ్ ఈవెన్ అట్ దిస్ టైమ్ అంటే నువ్వు ఈ టైంలో కూడా లేదా ఈ సమయంలో కూడా ఏమీ చెప్పవా లేదా ఏమి అనవా అని అన్నదర్ ఎగ్జాంపుల్

వాట్ ఈస్ దేర్ టుస్ దేర్ టు సే ఈ విధంగా చెప్తాం నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సెట్ ఎవ్రీథింగ్ నీడ్స్ టు సో వాట్ కెన్ ఐ సే యు హెట్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు బి సెట్ సో వాట్ కెన్ ఐ సే అంటే చెప్పాల్సినవన్నీ లేదా చెప్పాల్సినదంతా నువ్వే చెప్పేశావు ఇంకా నేనేమి చెప్పగలను అని ఇదే సెంటెన్స్ ని యు సెట్ ఎవ్రీథింగ్ దట్ నీడ్స్ టు బి సెట్ సో వాట్ ఇస్ దేర్ టు సే ఇలా కూడా చెప్పచ్చు ఇంకొక ఎగ్జాంపుల్ ఇఫ్ వి సిట్ విత్ దెమ్ వీ టాక్ అబౌట్ ఇఫ్ వి సిట్ విత్ దెమ్ వి వీ నథింగ్ టు టాక్ అబౌట్ అంటే మనం వాళ్ళతో కూర్చున్నట్లయితే మనం మాట్లాడటానికి ఏమీ ఉండదు అని నథింగ్ టు టాక్ అంటే మాట్లాడటానికి ఏమీ లేదు అని నవ్ ద ఫోర్త్ వన్ ఇస్ చెప్తే వింటావా లేదా నేను చెప్తే నువ్వు వింటావా ఇలా అడుగుతూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ లిసన్ టు మీ విల్ యూ లిస్సన్ టు మీ ఈ విధంగా అడుగుతాం ఇదే సెంటెన్స్ని విల్ యూ లిసన్ ఇఫ్ ఐ టెల్ యూ ఇలా కూడా అడగచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ లిస్సన్ టు గుడ్ వర్డ్స్ నో వన్ కెన్ డూ ఎనీథింగ్ ఇఫ్ యూ డోంట్ లిస్సన్ టు గుడ్ వర్డ్స్ అంటే మంచి మాటలు నువ్వు వినకపోయినట్లయితే ఎవ్వరూ ఏమీ చేయలేరు అని నో వన్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఎవరు ఏమీ చేయలేరు అని ఇంకొక ఎగ్జాంపుల్ డూ యూ లిస్సన్ టు మీ యూ డోంట్ లిస్సన్ అండ్ దాట్స్ వై ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ డూ యూ లిస్సన్ టు మీ యూ డోంట్ లిస్సన్ అండ్ దాట్స్ వై ఐ డోంట్ వాంట్ సే ఎనీథింగ్ అంటే నువ్వు నేను చెప్పింది వింటావా వినవు అందుకే నేను నీకు ఏమీ చెప్పాలని అనుకోవడం లేదు అని నా ద ఫిఫ్త్ వన్ ఇస్ సంగతేంటో చెప్పు లేదా విషయం ఏంటో చెప్పు ఇలా ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ ఈ విధంగా అడుగుతాం వాట్ ద మ్యాటర్ అంటే సంగతి ఏంటి లేదా విషయం ఏంటి అని నా ద ఫస్ట్ ఎగ్జాంపుల్ స్టాప్ ఆల్ యోర్ అన్నెసెసరీ సోబింగ్ అండ్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ స్టాప్ ఆల్ యువర్ అన్నెసెసరీ సోబింగ్ అండ్ టెల్ మీ వాట్ ద మ్యాటర్ ఇస్ అంటే నువ్వు ఈ అనవసరమైన ఏడు పంత ఆపి అసలు విషయం ఏంటో లేదా అసలు సంగతేంటో చెప్పు అని సోబింగ్ అంటే వెక్కి వెక్కి ఏడవటం అని ఇంకొక ఎగ్జాంపుల్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ టాకింగ్ అబౌట్ డూ యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ టాకింగ్ అబౌట్ అంటే ఆమె దేని గురించి మాట్లాడుతుందో నీకు అర్థమైందా అని నా ద సెక్స్త్ వన్ ఇస్ నా జోలికి రాకు లేదా నాతో పెట్టుకోకు ఇలాంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లేవు డోంట్ మెస్ విత్ మీ డోంట్ మెస్ విత్ మీ ఈ విధంగా చెప్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ ప్రొవోకింగ్ మీ సో మచ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు మెస్ విత్ మీ ఆర్ ప్రొవోకింగ్ మీ సో మచ్ అండ్ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ టు మెస్ విత్ మీ అంటే నువ్వు నన్ను చాలా రెచ్చగొడుతున్నావు నాతో పెట్టుకోవడం లేదా నా జోలికి రావడం నీకు మంచిది కాదు అని ప్రొవోకింగ్ అంటే రెచ్చగొట్టడం అని అంటే ఎవరితో అయినా పెట్టుకోవడం అని ఇంకొక ఎగ్జాంపుల్ వై ఆర్ విత్ బికాస్ దే ఆర్ నాట్ యాజ్ యాజ్ ది సీమ్ వై ఆర్ విత్ దే ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ది సీమ్ అంటే నువ్వు వాళ్లతో ఎందుకు పెట్టుకుంటున్నావు ఎందుకంటే వాళ్ళు కనిపించినంత మంచి వాళ్ళు కాదు అని యాజ్ గుడ్ యాజ్ ది సీమ్ అంటే కనిపించినంత మంచి వాళ్ళు అని నెక్స్ట్ వన్ ఈజ్ అసలేం చెప్పకు లేదా అసలేమీ చెప్పకు ఇలా అంటూ ఉంటారు కదా దీన్ని ఇంగ్లీష్ లేవు యు డోంట్ టెల్ మీ ఎనీథింగ్ యూ డోంట్ టెల్ మీ ఎనీథింగ్ ఈ విధంగా చెప్తాం లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నవ్ ఫస్ట్ వన్ ఇస్ ఐ ఆమ్ వెరీ యాంగ్రీ విత్ యూ సో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ ఐ ఆమ్ వెరీ యాంగ్రీ విత్ యూ సో డోంట్ టెల్ మీ ఎనీథింగ్ అంటే నీ మీద నాకు చాలా కోపంగా ఉంది కాబట్టి నువ్వు ఏమీ చెప్పకు లేదా నువ్వు అసలేమీ చెప్పకు అని ఇంకొక ఎగ్జాంపుల్ వై డిడ్ యూ డూ ఓల్ దిస్ వితౌట్ సేయింగ్ అ సింగిల్ వర్డ్ టు మీ వై డిడ్ ఓల్ దిస్ వితౌట్ సేయింగ్ అ సింగిల్ వర్డ్ టు మీ అంటే నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇదంతా ఎందుకు చేశావు అని వితౌట్ సేయింగ్ అంటే చెప్పకుండా లేదా నాతో అనకుండా అని నవ్ ది లాస్ట్ సెంటెన్స్ ఈజ్ వాగుడు ఆపుతావా ఎవరైనా అదే పనిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇలా అంటూ ఉంటాం కదా సో దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ స్టాప్ యువర్ ప్రాటలింగ్ విల్ యూ స్టాప్ యువర్ ప్రాటలింగ్ ఈ విధంగా చెప్తాం ప్రాటల్ అంటే వాగుడు అని ప్రాటలింగ్ అంటే వాగుతూ ఉండటం అని లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నవ్ ఫస్ట్ వన్ ఇస్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ యువర్ ప్రాటలింగ్ ఐ విల్ బీట్ యూ ఆర్ ఇఫ్ యూ డోంట్ స్టాప్ యువర్ ప్రాటలింగ్ ఐ విల్ హిట్ యు అంటే నువ్వు గనక నీ వాగుడు ఆపకపోయినట్లయితే నేను నిన్ను కొడతాను అని ఇంకొక ఎగ్జాంపుల్ వై డూ యూ ఆల్వేస్ ప్రాటల్ లైక్ ఎ మ్యాడ్ మ్యాన్ వై డూ యూ ఆల్వేస్ ప్రాటల్ లైక్ మ్యాన్ ఆర్ వై డూ యూ ఆల్వేస్ ప్రాటల్ లైక్ క్రేజీ అంటే నువ్వు ఎందుకు ఎప్పుడు పిచ్చివాడిలాగా వాగుతూనే ఉంటావు అని వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్ని తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూంట్ ఇంగ్లీష్ స్పీకర్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి విల్ మీట్ యూ అగైన్ విత్ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో అంటల్ దెన్ కీప్ లర్నింగ్ కీప్ ప్రాక్టీసింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ టు ఇంగ్లీష్ టీచర్ హ్యావ్ అ గుడ్ డే బాయ్ బాయ్